నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్టం అభివృద్ది జరగాలంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలని, అందుకోసం తెలంగాణ పోలీసు శాఖకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని రాష్ట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మిస్తున్న పోలీస్ గెస్ట్ హౌస్, గోదావరి ఖని వన్ టర్న్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణ పనులను చైర్మన్ కోలేటి దామోదర్, సిపి సత్యనారాయణ, ఎన్టీపీసీ ఈడీ సింగరేణి జిఎం పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోలేటి దామోదర్ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ యాజమాన్యం 3.5 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఇక్కడ మాట్లాడే ప్రాబ్లమ్స్ ఉండదు, ఏది ఏమాత్రం గొడవలు కొట్లాడడం ఉండదు, ప్రశాంతంగా ఉండాలి. నేను అభివృద్ధి వైపు అభివృద్ధి చేసుకోగలుగుతా రాష్ట్రాన్ని. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఈ వ్యవసాయ ద్రవం కానివ్వండి, ఈ రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఈ హైదరాబాద్ ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్స్ వస్తారు. కామారెడ్డి కమిషనరేట్ కూడా అయిపోయింది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి సిద్ధిపేట్ కమిషనరేట్, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం చేస్తామని మనం సంతోషంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రామగుండం కమిషనరేట్ కూడా 90% పనులైపోయింది. సొంతంగా ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ ఇప్పటి వరకు కంప్లీట్ డిపెండింగ్ అపాన్ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ చాలా ప్రెషర్ పెడుతున్నాం సింగరేణి వారికి. సో ఇట్లా ఒక విఐపీ సీఎం లెవెల్లో కానీ పీఎం గారు కూడా మన రామగుండం ఫెర్టిలైజర్ ఒదిలింపు రావాల్సి ఉంది. సో ఆ లెవెల్లో దీన్ని ఒక స్టాండర్డ్ గా పెట్టడానికి ఆయన కొనుగోవడం, అప్పుడున్న డీజీ గారు సీఎం గారు అట్లా ఎన్టీపీసీ టాప్ అఫీషియల్స్ ఇక్కడున్న ఈడీ గారు డీజన్ ఈడీ గారితో కంప్లీట్ ఎన్టీపీసీ స్పాన్సర్డ్ ఈ యొక్క స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది.